సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు. నమస్తే, వెల్కమ్ టు ఉమ్మడి జిల్లా న్యూస్. నేను రేవతి. ముందు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇందూ గార్డెన్ లో విశ్వ ఆగ్రో స్మార్క్ ఫెడ్జ్ గోల్డ్ సేంద్రియ ఎరువులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మార్క్ ఫెడ్ సభ్యులు విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ, రైతు మనసు పెట్టి పనిచేస్తే ఆయనకు మించిన శాస్త్రవేత్త ప్రపంచంలో లేడు. వ్యవసాయ అనుకూల విధానాలతో రైతు ఆదాయం, రాష్ట్ర ఆదాయం పెంచి దేశాభివృద్ధికి దోహదపడాలని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దురదృష్టవశాత్తు కేంద్రంలోని ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతోంది. పంటల సాగు విధానం ప్రస్తుత పద్ధతుల ప్రకారం కొనసాగితే 100 ఏళ్ల తర్వాత ఈ భూమి మీద ఒక్క పంట కూడా పండదు. పంటలన్నీ విషతుల్యమవుతున్నాయి. ప్రజలంతా అనారోగ్యాల బారిన పడుతున్నారు. దేశంలో సగటున ఏడాదికి ఒకరు 6 కిలోలు మాంసం తింటుంటే తెలంగాణలో 24 కిలోలు తింటున్నారు. కేసీఆర్ తెలంగాణలో సాగునీటితో పాటు చెరువులలో ఉచితంగా చేప పిల్లలు, సబ్సిడీపై గొర్రె పిల్లలు రైతులకు పంట పెట్టుబడి, పంటల కొనుగోలు 100% చేపడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో తెలంగాణలో 40 వరకు ఆయిల్ ఫామ్ పరిశ్రమల ఏర్పాటు కానున్నాయని అన్నారు. రసాయనిక ఎరువులు తగ్గించి రైతులు సేంద్రియ ఎరువులు ఉపయోగించాలని మంత్రి అన్నారు. ఏ దేశంలో కూడా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి రీతిలో కనిపించేటువంటి రసాయనిక ఎరువులు కానీ, క్రిమిసంహారక మందులు కానీ, స్ప్రేలు కానీ ఇవన్నీ ఏమి లేవు. కాలగమనంలో మానవులు అవసరానికి అనుకున్నారు. కాలగమనంలో లేని కొత్త రోగాలు వస్తూ ఉంటే పంటలకి మానవులు కనుక్కున్న ప్రక్రియ. కానీ అది రానురాను ఎక్కడికి పోయిందంటే మోతాదు మించి అది ఫలితం ఇవ్వడం కంటే దుష్ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది ఈ 100 ఏళ్ల కాలంలో ప్రతి ఏడో జరుగుతా ఉందరికి వస్తూ ఉంటుంది. ఇవాళ మనం సమావేశం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మన ముందు ఉన్నటువంటి సవాళ్ళను అర్థం చేసుకుంటే మనం ఏ రకంగా వ్యవసాయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చో, భావి తరాల వాళ్లకు ఈ భూమిని కానీ వ్యవసాయాన్ని కానీ కానుకగా ఎట్లా మిగిల్చుకోవడానికి అవకాశం ఉందో. టీఎస్ఎస్ అధ్యక్షులు ఉన్నారు, రైతు బంధు అధ్యక్షులు ఉన్నారు, వ్యవసాయ అధికారులు ఉన్నారు, ఉద్యోగ అధికారులు ఉన్నారు, రైతు సోదరులు ఉన్నారు. అందరికీ మీడియా మిత్రులకు, మా కళాకారులకు, అదేవిధంగా మార్కెట్తో అసోసియేట్ అయ్యి ప్రోడక్ట్ను తాను దేశ విదేశాలలో ఒక ఉన్నత విద్యావంతుడిగా శాస్త్రవేత్తగా పనిచేసి రైతాంగం కోసమే తెలియాలనేటువంటి తపనతోన తలంపుతోన ఈ సంస్థను, విశ్వ అగ్రోటెక్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసినటువంటి యువమిత్రులు సుభాష్ గారు, వారి బృందం అందరికీ పేరు పేరున నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, శ్రీదేవి దంపతుల కుమార్తె నూకల ఉమాహారతి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. హైదరాబాద్ లో ఐఐటీ పూర్తి చేసిన ఉమాహారతి తన 4వ ప్రయత్నంలో ఈ ఘనతను సాధించింది. ఉమాహారతి సోదరుడు సాయి వికాస్ 2021వ సంవత్సరంలో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో 12వ ర్యాంకును సాధించి శిక్షణ పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విధులలో చేరాడు. సివిల్ సర్వీసెస్ లో 3వ ర్యాంకును సాధించిన ఉమాహారతితో పాటు ఆమె తల్లిదండ్రులకు, పోలీస్ ఉన్నతాధికారులు, అలాగే సిబ్బంది, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు శుభాభినందనలు తెలుపుతున్నారు. ఐఎమ్ రిలీవ్డ్. రిలీఫ్ ఇస్ ద ఫీలింగ్. నేను మళ్ళీ ప్రిలిమ్స్కి 28 ప్రిలిమ్స్ ఉండే, నేను మళ్ళీ దాన్ని చదవడానికి తయారు స్టార్ట్ కూడా చేసేసాను. సో ఇప్పుడు చదవడం అవసరం లేదని ఐఎమ్ రిలీవ్డ్. దాట్స్ ఇట్. సంతోషంగా ఉంది థర్డ్ ర్యాంక్ వచ్చిన. ఇది నా యాక్చువల్లీ 5th అటెంప్ట్, సెకండ్ ఇంటర్వ్యూ, 5th అటెంప్ట్, సెకండ్ ఇంటర్వ్యూ. మంచిగానే ఉండే. నా ఇన్స్పిరేషన్ అండ్ నా సపోర్ట్ సిస్టమ్ నా పేరెంట్స్ అండ్ మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్. సో ఐ వుడ్ సే ఇది మీరు సక్సెస్ అంటున్నారు, బట్ ఐ వుడ్ సే ఈ సపోర్ట్ సిస్టమ్ నాకు ఉంది కాబట్టి దిస్ ఈజ్ మెంట్ టు హ్యాపెన్ అంటే. సో నేను మేబీ 1% చేశాను, బట్ 99% మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్. సో దాట్స్ ఇట్. నేను క్రెడిట్ తీసుకోను దీనికి. ఐ థింక్ ఇన్ని ఇయర్స్ నాకు సపోర్ట్ చేశారు. సో ఐ వుడ్ సే ఇట్స్ ఆల్ మై పేరెంట్స్.
విమెన్ అండ్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేయాలని నాకు ఇష్టం ఉంది. బట్ ఇంకా నేను ఇప్పుడు ఆలోచించలేకపోతున్నాను, నా మైండ్ నంబ్ అయింది. నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ డెవలప్మెంట్. సో ఇఫ్ ఐ గెట్ టు వర్క్ ఇన్ దీస్ ఏరియాస్ ఐ వుడ్ లవ్ టు వర్క్ దేర్. యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఈ ప్రాసెస్లో డిమోటివేట్ అవ్వద్దు. మీకంటూ ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకొని జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే, స్మార్ట్ వర్క్ చేస్తే రిజల్ట్ చూస్తారు వన్ డే. అండ్ మోర్ దాన్ పర్సన్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ ద పేరెంట్స్, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, యూపీఎస్సీ చదవండి అని చెప్పి వన్ ఇయరే టైం ఇచ్చి, టూ ఇయరే టైం ఇచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు అది ఇది అని. నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఈ ర్యాంక్ వచ్చిందంటే ఇట్స్ ఆల్ మై పేరెంట్స్. వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడు ఒక్కసారి కూడా నన్ను ఇంకెన్ని రోజులు చదువుతావు, నీ వల్ల అవుతుందని అడగలేదు. ఈవెన్ నేను ఎప్పుడైనా చాలా డౌన్గా ఉన్నప్పుడు వాళ్ళే చెప్తుండే, దే బిలీవ్డ్ ఇన్ మీ మోర్ దెన్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. సో యాజ్ పేరెంట్స్ ఇఫ్ యూ కెన్ గివ్ దట్, ఐ థింక్ ఎనీ ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే విల్ క్లియర్ ద ఎగ్జామ్. సో ఐ సే ఇది నాది కాదు, ఇట్స్ ఎంటైర్లీ పేరెంట్స్ చేతిలో ఉన్న గేమ్. సో సపోర్ట్ యువర్ చిల్డ్రన్ లైక్ మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. లేదు, నాకు సివిల్ సర్వీసెస్ చదవాలని ముందు నుంచే ఉండే, అండ్ మై పేరెంట్స్ డిసైడెడ్ టు సపోర్ట్ మీ. సో కాబట్టి నేను వర్క్ చేస్తూ చదవడం అదంతా చేయలేదు, అండ్ దాట్స్ ఇట్. నేను వచ్చే వరకు రాద్దామని డిసైడ్ అయ్యాను. సో రాశాను. నేను ఒక బ్రీఫ్ కొంచెం 7-8 మంత్స్ ఢిల్లీలో ఉండే, దాని తర్వాత వచ్చేసి నేను ఇంట్లో ఉండే చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళ సపోర్ట్తోనే నేను చదువుకున్నాను. మై ఫాదర్ కంప్లీట్లీ 100%. లేదు, డెఫినెట్లీ నాట్. నేను ఏదో ఒక ర్యాంక్ వస్తే చాలు వాళ్ళ ర్యాంక్ లిస్ట్లో అనుకున్నాను. థర్డ్ ర్యాంక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 7-8 అవర్స్. ఆంథ్రోపాలజీ, ముందు జియోగ్రఫీ ఉండేది, తర్వాత అది చేంజ్ చేసి ఆంథ్రోపాలజీ చేసుకున్నాను. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఏదైనా సపోర్ట్ చేయండి అంతే. ఐ వుడ్ సే అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే సాధించవచ్చు. ఈ ఈ ఎగ్జామ్ ప్రాసెస్కి ఇమోషనల్ సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, అంతే. ఇన్ఫర్మేషన్, కంటెంట్, బుక్స్ అన్నీ ఫ్రీగా ఆన్లైన్లో దొరుకుతాయి, కానీ ఇమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ దొరకదు. సో అదే ఇంపార్టెంట్. ఇప్పుడున్న యూత్కి కొంతమంది అంటే నేను ఫెయిల్యూర్ అయ్యని చెప్పి సూసైడ్గా అటువంటి చేసుకుంటారు కదా, అటువంటి యూత్కి అంటే ఓటమి అయ్యే వాళ్ళు డిమోటివేట్. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా డిహైడ్రేషన్ కాకుండా గౌరవ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు శ్రీమాన్ గ్రూప్ మరియు వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ ఫౌండర్ అలాగే ప్రెసిడెంట్ వారు స్పాన్సర్స్ చేసిన కూల్ వాటర్ బాటిల్స్, కూల్ గ్లాసెస్ ని జిల్లా ఎస్పీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ సిబ్బంది సంక్షేమానికి అన్ని వేళ్లా కృషి చేస్తామని అన్నారు. అలాగే కూల్ వాటర్ బాటిల్స్, కూల్ గ్లాసెస్ ని శ్రీమాన్ గ్రూప్ అధినేత అనూప్ చక్రవర్తి ఐత మరియు వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బలగం పూర్ణచంద్ర గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నందు అడిషనల్ ఎస్పీ రాములు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఏ అశోక్, శ్రీమాన్ గ్రూప్ అధినేత అనూప్ చక్రవర్తి ఐత, అలాగే వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బలగం పూర్ణచంద్ర గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సో మీరందరి మీ అందరి క్షేమం కోసం మీరు ఇంకా మంచి సర్వీస్ అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో, సో నెక్స్ట్ వచ్చేటువంటి అప్కమింగ్ డేస్ లో మీకు ఈ యొక్క ఆ వేడే పోవడం మూలంగా మనకు ఆ వేడి వాటర్ తాగడం మూలంగా మనకి ఇంకా కొంచెం అనర్థాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీ అందరి వెల్ యొక్క మంచి మనసుతోటి మనం అందరం ఈ యొక్క సర్వీస్ సొసైటీకి
మనకిలో ఉన్నటువంటి మానవులకి మనం సేవ చేయడమే దేవునికి సేవ చేశారు. దేవుడు ఎక్కడో లేడు, మన తోటి ఉన్న మనుషుల్లోనే వెతుక్కోవాలనేది మనకు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జహంగీర్ పీర్ ఐటీఐకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తమ వంతు సహకారం అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జహంగీర్ పీర్ ఐటీఐలో చదువుకున్న విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. హాజీ గఫార్ పెట్రోల్ పంప్ ఎదురుగా ఉన్న జహంగీర్ పీర్ ఐటీఐ కార్యాలయంలో జహంగీర్ పీర్ ఐటీఐ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడిగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ షా, ఉపాధ్యక్షుడిగా సల్మాన్, కార్యదర్శిగా అబ్దుల్ ముక్తదీర్, అలాగే కోశాధికారిగా ఇమ్రాన్, సహసభ్యులు సత్తార్, జాకీర్ ఖాన్, అచార్ ముక్సాద్, సయ్యద్ అలీ అలియాస్ బాబా, సాదిక్ మష్రత్ వీరి చేత మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జహంగీర్ పీర్ ఐటీఐ అంటే ఈ ప్రాంతం మొత్తం ఎంతో ప్రఖ్యాతి అని, మళ్లీ ఆ స్థాయిలో ఈ కళాశాలను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. నూతన పాలకవర్గం ఐటీఐ అభివృద్ది కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సెట్విన్ నాక్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా జహంగీర్ పీర్ ఐటీఐ విద్యార్థులకు కూడా శిక్షణ అందించి వారికి ఉద్యోగావకాశాలు దక్కేలా చూస్తామన్నారు. దర్గా కమ్యూనిటీకే చెందిన వాళ్లకు పాలకవర్గం బాధ్యతలు అప్పగించి వారిపై మరింత బాధ్యత మోపామన్నారు. వక్ఫ్ బోర్డులో గతంలో దోపిడీ జరిగేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వక్ఫ్ బోర్డు కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, వక్ఫ్ కాంప్లెక్స్ కార్యదర్శి జాకీర్, ఈద్గా కమిటీ చైర్మన్ తక్కీ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జహంగీర్ పీర్ ఐటీఐ చైర్మన్, సెక్రటరీ, వైస్ చైర్మన్ మరియు మెంబర్స్ని ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మా ఛార్జ్ తీసుకోవడానికి వక్ఫ్ బోర్డ్ జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అన్వర్ పాషా గారు. గతంలో జహంగీర్ పీర్ ఐటీఐ అనగానే ఒక చాలా మధ్యతరగతి కుటుంబాల వాళ్లకు చదువుకొని ఉద్యోగ అవకాశాలు దొరికేది, కానీ రాను అది కొంత ఇబ్బందులుగా గురికావడం జరిగింది. మళ్ళీ దాన్ని మంచి పునర్నిర్మాణం చేసి పేదవాళ్లకు 4 రకాల ట్రేడ్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి ఐటీ అయిపోయిన వెంబడే అప్రెంటిషిప్ ఇచ్చి జాబ్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చేటట్టు చేయాలని చెప్పి అధికారులు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ సెట్విన్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నడుస్తూ ఉంది, ఇంకొకటి నాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కూడా నడుస్తూ ఉంది, ఐటీఐ గవర్నమెంట్ వొకేషనల్ కోర్సులో కూడా నడుస్తూ ఉంది, గవర్నమెంట్ ఐటీఐలో కూడా స్కిల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ స్టూడెంట్స్ జహంగీర్ పీర్ ఐటీఐ స్టూడెంట్స్ కూడా దానికి లింకప్ చేస్తారు. జహంగీర్ పీర్ దర్గా సంబంధించినటువంటి ఐటీఐ, మరి ఆ దర్గా కమ్యూనిటీ వాళ్ళందరూ షాషాబ్ దర్గా, అబ్దుల్ ఖాద్ దర్గా, బర్మాసా దర్గా, అట్లా 5-6 రకాల దర్గాలు ఈ మామూలు ఉన్నాయి. మరి మాకు కూడా ఇందులో అవకాశం ఇస్తే మా పిల్లలకు దర్గా కమ్యూనిటీకి, మా దర్గా కమ్యూనిటీ సంబంధించి మాకు అవకాశం ఇస్తే మేము ఇంకా సేవ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు దర్గా కమ్యూనిటీకి చైర్మన్గా, దానికి సంబంధించినటువంటి ఒక మంచి యువకుడు సల్మాన్ వైస్ చైర్మన్గా, మా ఇంకొక సెక్రటరీ ముక్తదీర్ కూడా ఇంత మంచి యువకుడు, వాళ్ళ ఫాదర్ కుటుంబం అంతా కూడా, అట్లా అందరినీ ఏరి కోరి ఒక కమిటీ చేయడం జరిగింది. ఈ ఐటీఐని పూర్తి బలోపేతం చేస్తాం. ఈరోజు
దాదాపు 20 రెసిడెన్షియల్ స్కూల్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్కూల్స్ మైనారిటీ జూనియర్ కాలేజీలు ఒకసారి ఆలోచన చేయాలి. ఇన్ని స్కూళ్ళు ఇన్ని కాలేజీలు ఏ ప్రభుత్వం అయినా ఖర్చు పెట్టిందా? ఇన్ని స్కూళ్ళల్లో పేదవాళ్ళకు ఖర్చు పెట్టే ఖర్చు ఎంత? ఎన్ని కోట్లల్లో ఆలోచన చేయాలి. ఎన్ని కోట్లు పేదవాళ్లకు పెన్షన్లు ఇస్తున్నాం ఆలోచన చేయాలి. ఇన్ని వందల వేల కోట్లతో ఇలా మామూలు అనేది అభివృద్ధి అవుతా ఉంది. ఇది ఇప్పుడు ఎవరికి నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.